హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన బ్రదర్ది ఆటో యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయ్యి ఫ్రంట్ పోర్షన్, ఫ్రంట్ బాడీ మొత్తం దగ్గరికి అయిపోయిందనమాట. దగ్గరికి అయిపోవడం వల్ల జాకీ పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఆటో జాకీ అన్నమాట. మనకు బాడీని రిలీఫ్ ఉంచేదన్నమాట. ఇప్పుడు బాడీ ఏమైనా వంగిపోయిందనుకో, ఈ జాకీ పెట్టే మనకు లెవెల్ చేస్తారనమాట జాకీ అనేది. ఓకేనా? ఈ జాకీ ఎలా ఉంటుందంటే, సేమ్ మనము అప్పుడు ట్రాక్టర్లు అలాంటి పంచర్ అయిపోయినప్పుడు జాకీ పెడతాం చూసారా, సేమ్ ఆ టైపే ఉంటుంది, కానీ కొంచెం లెంతీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ జాకీ పెట్టే మనకు బాడీ అనేది ఎగ్జాక్ట్గా తీస్తారన్నమాట. ఇప్పుడు ఏదైనా వంగిపోయినా కానీ. ఓకేనా? ఈ చూస్తున్నదే జాకీ అన్నమాట ఇది. అలాగే ఏమైందంటే, మన బ్రదరు వస్తుండగా కొంచెం డ్రింక్ వేసి ఉన్నాడు, ఆటో పడిపోయింది. ఆటి పడిపోవడం వల్ల మొత్తం బాడీ మొత్తం దగ్గరికి అయిపోయింది. దానివల్ల జాకీ పెట్టడం జరుగుతుంది అన్నమాట. టాప్ కూడా చినిగిపోయింది. ఈ మొత్తం బండి పని చేపించాలంటే మన దగ్గర దగ్గర 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, చూడండి, మొత్తం సెల్లు కూడా పగిలిపోయింది అన్నమాట. సెల్లు బెండ్ వచ్చింది, అలాగే మిర్రర్ కూడా పగిలిపోయింది. ఇది మనకు మన ట్రాక్టర్ చైన్లు అన్నమాట. ఇవి మన ట్రాక్టర్కి చైన్ ఉంటుంది కదా, సైడ్ చైన్. ఆ చైన్ పెట్టి మనకు అవుటర్ వైర్లు ఉంటాయి కదా, అవుటర్ వైర్ పెట్టి ఇలాగ కట్టడం జరిగింది అన్నమాట. ఇది ఎందుకు కట్టారంటే, మనం జాకీ తిప్పేటప్పుడు బాడీ అనేది ఒక సైడ్కి వెళ్లకుండా స్ట్రైట్గా ఉండడానికి మనకు ఇలా ఈ చైన్ పెట్టి కట్టుకోవడం జరిగిందన్నమాట. చూడండి, బాగా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. మనకి ఎంత కాదనుకున్న టాప్ సీలింగ్ ఒక 10,000, అలాగే సెల్ ఒక 3,500, అలాగే మనకు అది వచ్చేసి గ్లాస్ వచ్చేసి దగ్గర దగ్గర బ్రాండెడ్ 3,500 ఉంది. అక్కడికే 16,000-20,000 చిల్లర అవుతుంది మెకానిక్ ఛార్జ్ అని. ఇప్పుడు ఎక్కడైనా మక్కు పెయింట్ పెట్టడానికి, మక్కు పెట్టడానికి, అలాగే ఏమైనా డ్యామేజ్లు ఉంటే అవి చేపించడానికి మనకు దగ్గర దగ్గర చిల్లర తక్కువలో తక్కువ 25,000 నుంచి 30,000 అవుట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? మీరు కూడా సరే వెహికల్తో నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపండి ఫ్రెండ్స్. ఓకేనా? తొందరపడొద్దు. ఆటోలు 3 చక్రాలే స్పీడ్.